ఏమండే పథకాలు ఎవరు పెట్టలేదండి, పథకాలు ఎవరు పెట్టల. అమరావతిని చంద్రబాబు నాయుడు పార్టీ పెట్టి ఎన్టీ రామారావు దగ్గర పార్టీ, ఆ తర్వాత ఆయన ఏమైనా చేశాడా అని చెప్పి అంటే చంద్రబాబు నాయుడు ఏం చేయలా. జగనన్న వచ్చి చేస్తున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, నేను డిగ్రీ బీకామ్ కంప్లీట్ చేస్తున్నాను. ఏంది 30 సంవత్సరాలు ఉంటే ఉద్యోగం అన్నాడు. ఉద్యోగం రాలేదనుకో, ఉద్యోగం రాలేకపోతే నిరుద్యోగ భృతి 2000 అన్నాడు. నైదియా ఈ లేదు ఇలా అది. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్లు అని పసుపు కుంకుమ అని ఆడవాళ్ళకి మనీ వేశారు. కరెక్టే, ఆయన చేసింది మంచిగానే ఉంది. ఉన్న 5 సంవత్సరాలలో చేయకుండా మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే టైంలో 6 నెలలు ఉన్నాగా స్టార్ట్ చేశారు. తప్పు అనట్లేదు, 5 రూపాయలకి భోజనం అంటే మంచి పథకమే కాదన్ను. అదేదో ముందు నుంచి వేస్తే బాగుండేది. సరే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు ఎత్తేసారు అంటున్నారు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లు ఎన్ని కట్టి ఆగిపోయినాయి, ఎన్ని రన్ చేస్తున్నారు, ఒక్కొక్క అన్నా క్యాంటీన్కి ఎంత భోజనం ఖర్చు అవుతుంది, ఎంతమంది ఫ్లోటింగ్ ఉంటుంది, అంతా రీసెర్చ్ తెలియాలిగా వైసీపీ ప్రభుత్వానికి. అదంతా తెలియకుండా ఒక్కసారి పీఠం మారంభంగానే ఏం అర్థం కాదు కదా వారికి. కొంచెం అది కూడా చూసుకోవాలి. దొంగ టీడీపీ నాయకుడు, టీడీపీ వాళ్ళు దొంగళ్ళు, ఏమి చేయలే. ఎక్కడ వాళ్ళ అమరావతి వాళ్ళకు ఉంచుకో వాళ్ళకి ఇచ్చుకున్నాడు. బినామీలు ఉండబట్టే వాళ్ళకే ఇచ్చాడు. ఇక్కడ ఎవరికి ఇచ్చాడు? టీడీపీ ఉన్నప్పుడు ఏం చేసింది? ఏమి చేయలేదుగా. రాజధానికి మరి 40-50 ఏళ్ళ ఎకరాలు అంత అవసరం లేదు. రాజధానికి అవసరం 3000 ఎకరాలు అయితే రాజధాని సరిపోతుంది. 1000 ఎకరాలు తీసుకొని 1 సంవత్సరానికి 3 పంటలు పండించేటటువంటి మరి సారవంతమైన భూముల్ని నాశనం చేసి మరి ఒక రైతు వ్యతిరేకి అనేది చంద్రబాబు నాయుడు చరిత్రలో మిగిలిపోతాడు. మీరు రాజధాని విషయం చూసుకుంటే మరి భూములు ఈనప్పుడు మరి రైతుల మీద అక్కడ పంట పొలాలు నాశనం చేసి తగలబెట్టి ఎన్నో భయభ్రాంతులకు గురి చేసి రైతుల్ని పొలాలు తీసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకసారి రాజధాని విషయం స్టార్టింగ్ నుంచి రాజధాని భూమి సేకరించే దగ్గర నుంచి ఒకసారి చూసుకుంటే మనకి అసలు మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు రైతు పక్షపాత, రైతు వ్యతిరేక అనేది దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర దిగంగన నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిరోజు ఏ రోజు చూసినా కూడా రైతుల గురించి మాట్లాడే సందర్భాలే తప్ప రైతులకి మరి సాగునీటి ప్రాజెక్టులు మరి ఏ ఉద్దేశంతో రైతులకు సంబంధించి మరి పంటలు పండినటువంటి బీడు భూములు కూడా సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో మరి అంత మహానాయకుడు మరి ప్రాజెక్టుల్ని మరి అంత భారీ ఎత్తున అన్ని ప్రాజెక్టులు చేపట్టడం జరిగింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.